హాయ్ వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు హాయ్ అనురాధ గారు హాయ్ కీర్తి అనురాధ గారు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయినా మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఈ రోజుల్లో డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కాపాడుకోవాలంటే డైలీ రొటీన్ మస్ట్ అండ్ షుడ్ సో ఆర్ ఎం వరల్డ్ బ్యూటీ నుంచి డైలీ రొటీన్ ఎట్లా సెట్ చేసుకోవాలి అని అడిగే ప్రేక్షకులకి మీరు చెప్పే సమాధానం సో ఫస్ట్ ఏంటి అంటే లైక్ ఎలా అంటే మనకు ఒకసారి ఒక స్కిన్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా హెల్దీగా ఉన్న స్కిన్ ఉంది ఒక డామేజ్ అయిన స్కిన్ ఉంది లైక్ కొందరు ఫేసెస్ ఎలా ఉంటాయి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి రాగానే చాలా డ్యామేజ్ అయిపోతాయి లైక్ బికాస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ కానివ్వండి మేకప్స్ కానివ్వండి వాళ్ళకి తెలిసి తెలవక రకరకాల మేకప్స్ మార్చడము వీటి వల్ల కానివ్వండి సన్ ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్ళడము లేకపోతే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి లైక్ రకరకాల స్కిన్ ఇష్యూస్ బాధపడుతూ బాధపడుతుంటారు లైక్ స్కిన్ మీద టాన్ అయిపోతుంది పింపుల్స్ వచ్చేస్తాయి పిగ్మెంటేషన్ ఉంటుంది అన్ఈవన్ స్కిన్ టోన్ ఉంటుంది మెడ పైన బ్లాక్నెస్ ఉంటుంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటి టైప్ ఆఫ్ స్కిన్ అనుకోండి వాళ్ళకి ఏం చేయాలంటే మనం నార్మల్ గా మేము సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లం ని తీసేసేయాలి ఆ ఉన్న ప్రాబ్లమ్ ని తీసేయడానికి ఒక ట్రీట్మెంట్ కావాలి ద ట్రీట్మెంట్ ఈస్ నైట్ క్రీమ్ లైక్ మనకు నైట్ క్రీమ్ లో లైక్ వీ హ్ టూ త్రీ వెరైటీస్ ఆఫ్ నైట్ క్రీమ్స్ లైక్ పర్ల్ రీజెనువేటింగ్ నైట్ క్రీమ్ ఉంది లైక్ గ్లోయింగ్ నైట్ క్రీమ్ ఉంది యారంపల్ గ్లోయింగ్ నైట్ క్రీమ్ ఉంది అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్ అండ్ బ్రైటనింగ్ క్రీమ్ ఉంది సో ఈ త్రీలలో కస్టమర్స్ మాకు కాల్ చేసినా లేదంటే ఎనీథింగ్ ఎనీ వన్ ఈజ్ ఓకే ఫర్ దమ్ ఎవరికైనా ఒకటే అది అకార్డింగ్ టు వాళ్ళ స్కిన్ టెక్చర్స్ ని బట్టి ఇస్తాం మేము సో ఒకసారి ఈ నైట్ క్రీమ్ అనేది రెగ్యులర్ గా వాడితే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి బట్ వాట్ వి సజెస్ట్ ఒక డే రొటీన్ అనేది చాలా అవసరం అండి సో ఎంత మనము నైట్ క్రీమ్ వాడినా ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా సరే ట్రీట్మెంట్ చేసుకున్నాము ఒక నెల రోజులు రోజులకో రెండు నెలలకో తెల్లబడిపోయాము మచ్చలు పోయాయి పిగ్మెంటేషన్ పోయాయి అన్ని పోయాయి బట్ అలా పోయాయని మనం బయటకు వెళ్లకుండా ఉండలేం కదా మళ్ళీ సన్ ఎక్స్పోజర్ అవుతాము మళ్ళీ ఆయిల్ ఫుడ్ తింటాము హార్మోన్ ఇంబాలెన్స్ అన్ని రెగ్యులర్ మన బాడీలో అన్ని రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి పదలుగా వాల్యుబుల్ గా కరెక్ట్ గా సూట్ అయ్యే విధంగా ఉండాలి సో అదే మా ఏఆర్ఎం పర్ లో డే రొటీన్ అనేది ఉందండి ఈ డే రొటీన్ అనేది ఎలా అంటే రోజు మార్నింగ్ స్నానం అయ్యాక ప్రతి ఒక్కరికి అంటే హెల్దీ స్కిన్ ఉన్నా నాన్ హెల్దీ స్కిన్ ఉన్నా ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు ఒక డే రొటీన్ అనేది ఫాలో అవ్వాలి ఈ వాడే విధానం ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి స్నానం అయ్యాక ఫస్ట్ వాళ్ళు ఒకటి ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరం అనేసి ఉంటుంది ఆ సిరంలో ఏంటంటే గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయండి గోల్డ్ షిమ్మర్ అనమాట గోల్డ్ షిమ్మర్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఏ ఎలా చెప్పాలంటే చాలా తొందరగా స్కిన్ కి అబ్జర్బ్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ ని అన్వన్ స్కిన్ టోన్ ని మొత్తంగా మాయం చేసినట్టు చేసేస్తుంది అది దట్ మెటల్ హ్యాస్ దట్ క్వాలిటీ నార్మల్ గానే ఆ క్వాలిటీ ఉంటుంది దానికి సో మనం ఏం చేస్తామంటే రోజు మార్నింగ్ స్నానం అయ్యాక ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరం లైట్ గా ఫేస్ కి ఒక టూ త్రీ లైట్ మసాజ్ చేసి వదిలేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చాక మాయిశ్చరైజర్ అప్లై చేయమంటాం ఎందుకు మాయిశ్చరైజర్ అంటే ఆల్రెడీ స్కిన్ అనేది మనం ఎంత ఇన్టేక్ వాటర్ తీసుకున్నా ఎంత కీర వెజిటేబుల్స్ ఎన్ని తీసుకున్నా మన స్కిన్ కి కావాల్సినంత హైడ్రేషన్ అనేది అది ఇవ్వలేదు ఒక దగ్గర ఆగుతుంది అండ్ బికాస్ ఆఫ్ ఈ బిజీ కొందరు అంటారు అనమాట మా కస్టమర్స్ వింటూ ఉంటాం లైక్ మేము చాలా కేర్ తీసుకుంటాం అండి అని అంత

అప్లై డే క్రీమ్ డే క్రీమ్ లో టూ వెరైటీస్ ఉన్నాయి లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎస్పీఎఫ్ ఉన్న డే క్రీమ్ వాడాలి

మన దగ్గర ఇంకొక డే క్రీమ్ ఉంటుంది లైక్ గ్లుకోథయాన్ డే క్రీమ్ అనేసి ఉంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ గ్లూకోథయాన్ సో అదేంటంటే ఫేర్నెస్ ఇస్తుంది అండ్ గ్లో సన్ ప్రొటెక్షన్ కూడా మినిమం ఉంటుంది అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ ప్లస్ అది సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ప్లస్ తో పాటు ఇది ఎప్పుడైతే మనం ఈ సెట్ ఆఫ్ డే రొటీన్ వాడతామో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అసలు ట్రీట్మెంట్ కోసం మళ్ళీ మీరు నైట్ క్రీమ్ వాడాల్సిన అవసరం పడదండి ఇంకా సో స్టార్ట్ చేయడమేమో విత్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి నైట్ క్రీమ్ పాటు డే స్టార్ట్ చేయండి ఒక మంత్స్ లో అనేది ఆపేయొచ్చు ఇంకా ఆపేసి ఓన్లీ డే రొటీన్ ని కంటిన్యూ చేయమంటాం ఎందుకంటే డే రొటీన్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్స్ హైడ్రేటింగ్ ఆ స్కిన్ స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది గ్లోనెస్ ఇస్తుంది సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్ని ఉంటాయి సో దీని వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఒక నైట్ క్రీమ్ తోని స్టార్ట్ చేసేటప్పుడు డే రొటీన్ స్టార్ట్ చేయండి ఒక లెవెల్కి వెళ్ళేసి స్కిన్ అంతా ఈవెన్ స్కిన్ టోన్ లోకి వచ్చేసింది బాగుంది అనుకున్నాక నైట్ క్రీమ్ ని వెరీ రేర్ అండి ఎప్పుడో పది పదిహేను రోజులకు ఒక్క రోజు పెట్టుకున్నా అది ట్రీట్మెంట్ చేసేస్తుంది ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయిన స్కిన్ కాబట్టి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అప్లై చేసినా కూడా ఆ వెంటనే రీజన్యువేషన్ అయిపోతుంది అనమాట స్కిన్స్ ని సో అది చేసుకుంటూ డే రొటీన్ మటుకు రెగ్యులర్ గా వాడండి వాట్ వి సజెస్ట్ ఈస్ దట్ హెల్దీ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి తర్వాత మళ్ళీ స్కిన్ క్లినిక్స్ ఉన్నాయి లైక్ ఇంట్లో ఫంక్షన్ ఉంది లేదా ఏదన్నా ఇంకొంచెం రైట్కి కనబడాలి అనుకున్నప్పుడు అదే నైట్ క్రీమ్ని ఒక నాలుగైదు రోజులు రెగ్యులర్గా వాడితే చాలు సో అంత బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అవునండి ఫేషియల్ చేసిన లుక్ లాగా ఫేషియల్ చేసిన లుక్ తో పాటు ఒక మంచి ఛామ్ వచ్చేస్తుంది అండి సిరమ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ డే రొటీన్ లో వాడతామో ఒక డిఫరెంట్ గ్లో అనమాట ఫేస్ అంతా మనం ఇప్పుడే ఏదో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిన స్కిన్ ఎలా ఇలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతుంది రైట్ నిన్ననే ఒక ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చానండి అక్కడ మా వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు అనురాధ గారితో ఇంటర్వ్యూ చేస్తారు కదా అందరూ వాడచ్చా అన్ని స్కిన్ సింటోన్స్ కి ఒకటే క్రీమ్ ఎట్లా సెట్ అవుతుంది ఏమంటావు ఇస్ ఇట్ సజెస్టబుల్ క్యాన్ వి ట్రై బికాస్ స్కిన్ కదా ఫేస్ అనేసరికి టెన్షన్ వస్తుంది అంటే ఇదే ప్రశ్న మేము అన్ని వీడియోస్ లో నేను అడుగుతూనే ఉన్నాను బట్ మీకోసం మళ్ళీ నేను ప్రత్యేకంగా ఈ మాట చెప్పి అడుగుతాను అని చెప్పి లేదు అన్ని స్కిన్స్ కి ఒకటే ప్రోడక్ట్ అండి వై బికాస్ ఇట్స్ బీన్ టెస్టెడ్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్ మీద ఆల్రెడీ టెస్ట్ అయింది అండ్ ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా అంటే అబౌవ్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా నైట్ రొటీన్ అనేది వాడొచ్చు విత్ డే రొటీన్ ఎప్పుడైతే డే రొటీన్ ఇక్కడ యాడ్ చేస్తారో లైక్ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ బెటర్ అవుతుంది అలా స్కిన్ రిజల్ట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో స్వయంగా మీరే మాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్